పోటీ వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత మాజీ ఛాంపియన్ అయిన శ్రీలంక పని అయిపోయింది. చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేకపోతోంది అనే విమర్శలు వచ్చాయి. కానీ రెండంటే రెండే నెలల్లో లంక ఆట మారింది. స్వదేశంలో టీమిండియాపై వన్డే సిరీస్, అనంతరం ఇంగ్లాండ్పై ఓవల్ మైదానంలో చిరస్మరణీయ విజయం లంక పోరాట పటిమకు అద్దం పట్టాయి. తాజాగా సొంత గడ్డపై రెండు టెస్టుల సిరీస్ లో బలమైన న్యూజిలాండ్ను వైట్ వాష్ చేసి అతరహో అనిపించింది. అమ్మో శ్రీలంకనా, తక్కువ అంచనా వేయొద్దు బాస్ అనుకునేలా ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపింది. దాంతో లంక సెలెక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక జట్టును గాడిలో పెట్టి అద్భుత విజయాలతో అబ్బురపరిచిన సనత్ జయసూర్యను పూర్తిస్థాయి కోచ్గా నియమించారు. ఇప్పటివరకు తాత్కాలిక కోచ్గా సేవలందించిన జయసూర్య ఇక ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ వెటరన్ క్రికెటర్ 2026 మార్చి వరకు ఆ పదవిలో కొనసాగుతారని సోమవారం లంక బోర్డు తెలిపింది. ఈ దిగ్గజ ఆటగాడి సలహాలతో సూచనలతో ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచే దిశగా శ్రీలంక జట్టు అడుగులేస్తోంది. అంతకుముందు వెస్టిండీస్ అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన T20 వరల్డ్ కప్లో లంక లీగ్ దశలోనే ఇంటికి వెళ్ళింది. దాంతో నేను ఈ జట్టుకు కోచ్గా ఉండలేనట్టు క్రిస్ సిల్వర్ రాహుల్ పదవికి రాజీనామా చేశాడు. దీంతో వరల్డ్ కప్ హీరో అయిన జయసూర్యను సంప్రదించింది శ్రీలంక బోర్డు. ఇక మసకబారుతున్న లంక క్రికెట్కు పూర్వ వైభవం తెచ్చేందుకు తాను సిద్ధమే అంటూ జయసూర్య ఓకే చెప్పేశాడు.